హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సండే మీరు చికెన్ తెచ్చుకున్నారా? ఈ ఇప్పుడు నేను చేసిన ఈ చికెన్ ఫ్రైలో నేను ఏమి మిస్ చేశానని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఖచ్చితంగా వీడియో చూస్తే మీరు ఏం కామెంట్స్ పెడతారో చూడాలని ఉంది నాకు కూడా. ఎందుకు అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా చికెన్ ఫ్రైని ట్రై చేయలేదు. కానీ ఎంత టేస్ట్గా వచ్చిందంటే ముక్కలు హాఫ్ కిలో చికెన్ ఒక్కనే తినేసాను అంతగా. చాలా చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్ చెప్తాను చూడండి. చికెన్ని శుభ్రంగా కడిగాను. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కడిగిన తర్వాత మీరు వద్దు అనుకుంటే చికెన్ శుభ్రంగా కడిగి వెంటనే చేసేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే చికెన్ కడిగి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ రెడ్డిష్నెస్ అలా ఉండిపోతుంటుంది. డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సో తెలియని వాళ్ళు మళ్ళీ దీన్ని కడగలేదేమో అనుకుంటారేమో. కా చూసారాగా గట్టిగా ఉంది, ముక్క అతుకుపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతే నేను వెంటనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి. ఫ్రిడ్జ్లో ముందుగా మీరు ఒక కళాయి తీసుకొని అందులో చికెన్ ముక్కలు ఒక హాఫ్ కిలో చికెన్ ముక్కలు తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఒక్కళ్ళే తినేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కళ్ళే తినేస్తారు. దాన్ని కొంచెం మనం కళాయిలో వేసి ఒక 2-1 మినిట్ అలా ఉంచేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయండి నిజంగానే. దాని తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే ఆకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకు కూడా వేసేయండి. అలాగే ముక్కలకి సరిపడంత సాల్ట్ వేసేయండి. ముక్కలకి మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ ముక్కలకి సరిపడంత సాల్ట్ వేయండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని చూసారు కదా వాటర్ హీట్ అవుతూ ఉన్నాయన్నమాట. దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేయండి, ఎక్కువ కాదు, కొంచెం అంటే కొంచెమే, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. ఇప్పటికైనా నా ఛానల్ చూస్తే కొత్తగా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి, నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా వీటిని మగ్గనీయండి. మీడియం ఫ్లేమ్ మీద చూసారు కదా, అలా మగ్గిస్తూ ఉన్న తర్వాతకి మీకు ముక్క చికెన్ ముక్క తొందరగా ఉడికిపోతుందండి. ఎందుకంటే మీడియం మీద ఉడికిస్తున్నాం కదా, తొందరగానే ఉడికిపోతుంది. చూసారా ముక్క తొలగుతుందా లేదా చూడండి. అలా తొలగకపోతే 1 నిమిషం మళ్ళీ ఉంచండి. మళ్ళీ ఉంచిన తర్వాత ఈసారి మూత పెట్టుకో, ఎప్పుడైతే ఫస్ట్ టైం మూత పెట్టండి, సెకండ్ టైం మూత పెట్టుకోకుండానే ఆ నీటి ఆ నీరంతా గుంజుకునేలాగా మీరు సన్నడి మీడియం మంట మీదనే చికెన్ని డ్రై దగ్గరగా చేసుకోవాలి. చూసారో లేదో మీకు ఆటోమేటిక్గా చికెన్లో ఆయిల్ అనేది వచ్చేసింది, ఆయిల్గా కనిపిస్తుంది కదా, అది చికెన్లో ఉన్న రెగ్యులర్ ఆయిల్. ఇప్పుడు ఒక గ్రైండర్, అది మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో మీకు ఒక 3 టేబుల్ స్పూన్ల కారం రుచికి చికెన్లో వేశారు కదా దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు, కొత్తిమీర, పుదీనా, వెల్లిపాయలు, అలాగే ధనియాల పొడి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, ఎల్లిపాయలు, ధనియాలు, పుదీనా. ఓకేనా? ఇంకా దీంట్లో నేను ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకోలేదు, కేవలం అవి మాత్రమే. వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందాక దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకొని మీరు వాటిని చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. ముక్కలకంతా ఈ యొక్క పొడి, కారం పొడి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. ఆల్రెడీ ముక్కలు వేడిగానే ఉంటాయి, ఎందుకంటే మనం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి. సో అలా కలుపుతూ ఉండండి. ఇందాక మీరు ఒక 2 స్పూన్లు కారం వేసుంటే ఒక అర టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు కొంచెం మనకి అవసరం పడుతుందండి. సో మీరు అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనకి కారం కొంచెం ముద్దగా వస్తుంది కదా, ఆ ముద్దగా అంతా ఈ ముక్కలకంతా పట్టేలాగా అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. ఇప్పుడు సన్నటి మంట స్టవ్ కింద మనం ఏర్పాటు చేసుకొని వాటిని చక్కగా కలుపుతూ ఉండండి. సన్నటి మంట అండి, చాలా సన్నటి మంట, జస్ట్ వేడి చల్లారకుండా వేడికి వాటికి అంత తగిలేలాగనమాట. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఆ వేడికి ఆ కారం అదంతా పట్టేసి ముక్కలకి ఎంత మంచిగా మీకు ఆ ఫ్రై అన్నమాట, ముక్కల ఫ్రై చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సండే మీరు పప్పుచారు కానీ చారు కానీ రసం కానీ
పెట్టుకున్నప్పుడు టమాట చారు కానీ ఈ ముక్కలు కనుక ఉంటే ఆహా అదిరిపోతుంది, ఉత్తి ముక్కలు తినేయచ్చు. అలా ఒక్క 1 మినిట్, 1 ఆర్ 2 మినిట్స్ అలా ఉండిపోండి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించానమాట, మీరు ముందు వెలిగించుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు మొత్తం కలిపాక ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొంచెం పైన రెడ్ కారం కలుపుకున్నాను, కొంచెం కలుపుకున్నాను అన్నమాట. చూసారు ఎంత బాగుందో. చూడగానే తెలంగాణ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీరని కొంచెం వేసుకొని మరొకసారి కలుపుకుందాం. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుంటున్నామండి. నేనైతే కుమ్ముడు కుమ్మేద్దాం అనుకున్నాను, ఇంకా డైట్ కదా 2 3 ముక్కలే తినేసాను. ఈరోజు షూటింగ్ దగ్గర కూడా తీసుకెళ్ళాను, మా రైటర్ గారికి కూడా టేస్ట్ చేయించాను, చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సార్, రైటర్ రాజ్కుమార్ గారు, థ్యాంక్ యూ సార్. సో చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. సో చూశారు కదా చికెన్ ఫ్రైని ఎంత బాగా తయారు చేశాను అంటే, నిజంగా నిజంగా నాకు నాకే నా మీద నాకే మంచిగా అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఇలాంటిది ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ఇంత టేస్టీగా నిజంగా మీరే నమ్మలేరు తిన్నాక అండి, అంత బాగుంటుంది. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. స్పెషల్గా డైట్ చేసుకున్న వాళ్ళకి, నూనె తినకూడదు అనుకునే వాళ్ళకి చికెన్ తినాలని ఉంటుంది పాపం. సో నాలాంటి వాళ్ళకి, నేను డైట్ చేస్తున్నా కదా. ఇప్పుడు ముక్క తిని మీకు చూపిస్తా. తిందా నితా, బా తిరిపోయింది. సూపర్, దీన్ని చికెన్ కారపొడి కూడా అనొచ్చు, ఎందుకంటే కొంత చికెన్ కారపొడి అంటారు, చికెన్ ఫ్రై అంటారు. సూపర్, నాకు చికెన్లో బోన్ కూడా ఇష్టం అండి. నేను యూట్యూబర్ అండి, కొంత నీకు జాబ్ లేదని కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ కోసం కాదు, నా జాబ్ ఇదేనండి. ఐఎమ్ యూట్యూబర్, ఐమ్ రైటర్ అండి, వాళ్ళ కోసం కాదు. నా సబ్స్క్రైబర్స్కి డౌట్ ఏమైనా ఉంటే ఒకరికి క్లియర్ చేస్తున్నా. బా ఇప్పుడు ఫస్ట్ అవన్నీ ఉడికించాను కదా, దానివల్ల ఇక్కడ అల్లం వెల్లిపాయలు కూడా వాడలే, అల్లం వాడలే. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఫోటో తీసుకుంటాను. సూపర్, ఎంత జ్యూసీ జ్యూసీ, ఎంత బాగుందో ముక్క అయితే కారం. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.